శ్రీ గురుభ్యో నమః. శ్రీ దత్త వెంకటాయ నమః. సంతోషం. మా యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం. మా ఈ దత్త వెంకట సంఖ్యా జాతకం అనే కార్యక్రమం ద్వారా నేను ప్రతిరోజు కూడా అనేక రకాల విషయాల గురించి తెలియజేస్తూ ఉన్నాను. అందులో భాగంగా ఈరోజున 2018 మే నెలలో వృషభ రాశి వారి యొక్క జాతక విశేషాలు, శుభాశుభ ఫలాలు ఎలా ఉంటాయో తెలియజేసుకుందాం. ఈ కృత్తికా నక్షత్రము 2, 3, 4 పాదాల్లో పుట్టిన వ్యక్తులు ఎవరైనా సరే, అట్లాగే రోహిణి నక్షత్రము 1, 2, 3, 4 పాదాల్లో పుట్టిన వ్యక్తులు ఎవరైనా సరే, అట్లాగే మృగశ నక్షత్రము 1, 2 పాదాల్లో పుట్టిన వ్యక్తులు ఎవరైనా సరే, ఈ యొక్క నక్షత్ర జాతకులు అందరూ కూడా వృషభ రాశిలోనికి వస్తూ ఉంటారు. ఈ యొక్క వృషభ రాశి వారికి మే నెలలో ఉండేటువంటి శుభాశుభ ఫలితాలు కనుక చూసుకుంటే, అంటే ఎక్కువగా ఈ యొక్క మే నెలలో వృషభ రాశి వారికి అంటే రాశి స్థానం ముందు శుక్రుడు రావడం వల్ల కూడా అనేక రకాలుగా భోగభాగ్యాలు అనుభవించేటువంటి అదృష్టవంత రాశి జాతకులుగా చెప్పుకోవచ్చు. వీళ్ళందరూ కూడా అనేక రకాలుగా మంచి అద్భుతమైన భోగభాగ్యాలు, విందు వినోదాలతోటి మంచి కొత్త వస్త్రాలు, నూతన వస్త్రాలు ధరించడము, ఆనందంగా సంతోషంగా గడపడానికి చాలా అనుకూలమైన మాసంగా చెప్పుకోవచ్చు వృషభ రాశి వారికి ఈ 2018 మే నెల. ఇలా చూసుకుంటే చాలా హుషారుగా కూడా ఉల్లాసంగా కూడా ఉండే అవకాశం కనబడుతూ ఉంటుంది. ఎటువంటి వృత్తి వ్యాపారాలు చేసేటువంటి వారికైనా సరే, ఇంకా ఈ వృత్తి ఆ వృత్తి అని లేదు, ఏ వృత్తి వ్యాపారం చేసే వ్యక్తులకైనా వృషభ రాశుల వారికి అన్ని రకాలుగా ఆదాయ వ్యయాలు బాగుంటాయి. చక్కని ఆదాయం వచ్చేటువంటి లాభకరంగా ఉండే అవకాశం కనబడుతూ ఉంటుంది. అట్లాగే ధనధాన్య లాభాలు కూడా ఎక్కువగా అద్భుతంగా ఉండే అవకాశం కనబడుతుంది. మాసాంతంలో అంటే చివరిలో మాత్రము ఈ యొక్క వృషభ రాశిలోంచి శుక్రుడు తప్పుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆ సందర్భంగా చూసుకుంటూ ఉంటే చిన్న చిన్న వ్యవహార ప్రతిబంధకాలు, ఏది చేసుకుంటూ ఉంటారో ఆ పనుల్లో చిన్న చిన్న ఇబ్బందులు, ఆలస్యాలు అయ్యే అవకాశం ఉంది సుమా అని చెప్పేసని ఈ యొక్క మేనల గురించి కొద్దిగా కనబడుతుంది. అట్లాగే కొద్దిగా కోపం కూడా వచ్చే అవకాశం, ఏదైనా మనం అనుకున్న పని అవ్వలేదు అనుకోండి సహజంగా విసుక్కుంటూ ఉంటాం, కోపం వస్తూ ఉంటుంది, అలాగే కొంచెం కోపం కూడా తెచ్చుకునే అవకాశం కనబడుతూ ఉంటుంది. అట్లాగే ఆ కోపం రావడంతో కొంతమందికి వయసు పైబడిన వాళ్ళకి బీపీ, బ్లడ్ ప్రెషర్ అంటూ ఉంటాం, ఇటువంటి బీపీ కూడా వచ్చే అవకాశం కనబడుతూ ఉంటుంది. కొంతమందిలో కనుక చూసుకుంటే నేత్ర సంబంధ అనారోగ్యాలు అంటే బాగా స్ట్రైన్ అయిపోవడం వల్ల, ఎక్కువగా ఒత్తిళ్ళకి లోనవడం వల్ల కూడా నేత్ర సంబంధ అనారోగ్యాలు, హృదయ సంబంధ అనారోగ్యాలు కూడా కొంచెం కనబడుతూ ఉన్నాయి. కాబట్టి తగు జాగ్రత్త తీసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా మరీ తెలియడం జరుగుతుంది. అంటే ఈ వృషభ రాశిలో ఉన్నవారు మీకు ఉండేటువంటి ఆపదలు, కష్టాలు మాసాంతంలో మే నెల చిరవాకర్లో కనబడుతున్నాయి. కాబట్టి మే నెల కన్నాటికి ఈ సమస్య నుంచి మీరు తప్పించుకోవాలి అంటే కనుక, మీరు ఎక్కువగా చేయవలసిన పూజ కనుక ఏదైనా ఉంది అంటే కనుక, ప్రతి బుధవారం నాడు కూడా ఈ యొక్క 4 వారాలు బుధవారాలు గణపతిని పూజించండి. విఘ్నేశ్వరుని గరికతో పూజించడం వల్ల కానీ, తెల్ల జిల్లేడు పువ్వులతో పూజించడం వల్ల కానీ, ఈ రెండూ చేయడం వల్ల మీకు వచ్చేటువంటి అనారోగ్య సమస్యలు, మానసిక సమస్యలు, ఆందోళనలు ఏవైతే ఉన్నాయో ఇవి తగ్గుముఖం పడుతూ ఉంటాయి. అట్లాగే ఉలవచారు పోసుకోండి. మనం చాలామంది ఆహార పదార్థంగా తీసుకుంటూ ఉంటారు ఉలవచారు అనేటువంటి ఉంటూ ఉంటుంది. ఈ ఉలవచారుని ఆహార పదార్థంగా తీసుకోవడం వల్ల ఎవరికైనా సరే ఉలవచారుని దానంగా చేయటం వల్ల కూడా, దానివల్ల కూడా మీకు ఉండేటువంటి ఆర్థిక సమస్యలు కానీ, ఈ మానసిక రుగ్మతలు, కొన్ని రకాల నేత్ర సంబంధ వ్యాధులు ఏవైతే మే నెలాఖరి నాటికి కనబడుతున్నాయో అవి తగ్గుముఖం పడడానికి, ఆ దోషం పరిహారం అవడానికి ఒక చక్కని పరిష్కార మార్గంగా మీకు తెలియజేయబడుతోంది. కాబట్టి ఇలా పాటించండి, మీకు వచ్చేటువంటి సమస్య ఏదైతే ఉందో దాని నుంచి తప్పించుకుని సుఖంగా ఉంటారు సుమా అని చెప్పి ఈ సందర్భంగా నేను మీకు మరీ తెలియజేయడం జరుగుతోంది. కాబట్టి ఈ కార్యక్రమం చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కన వచ్చేటువంటి గంట బొమ్మని మాత్రం ఒకటి మర్చిపోకండి. అలా గంట బొమ్మ ఒకటి వల్ల నేను అప్లోడ్ చేయబోయే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు వెంటనే ఇంటిమేట్ చేయబడుతుంది. మీరు యూట్యూబ్లోకి వెళ్ళి వెతుక్కోవాల్సిన అవసరం లేకుండా మరి తదుపరి వచ్చే కార్యక్రమంలో మరిన్ని ఆసక్తికర విషయాల గురించి తెలియజేసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.